నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మారుపోయిన చిరంజీవి గౌడ్ ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. మై ఫ్రెండ్స్ అసోసియేషన్ వస్తీ గృహం శ్రావణ్ కుమార్ తన తండ్రికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వృద్ధులకు మిక్సీలు అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కడివెట్టి చంద్రశేఖర్, ధనంజయ రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా దురదృష్టమైన రోజుగా మనం భావించాలి. ఎందుకంటే మా మారుపోయిన చిరంజీవి గౌడు పోయిన సంవత్సరం అదే కరోనాకు ముందు రోజు ఇదే డేటు 12వ తేదీ అకస్మాత్తుగా మరణం చెందాడు. అందరి హృదయాన్ని గెలుచుకున్నాడు, కానీ ఆయన మనకు దక్కకుండా పోవడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఆయన జీవితంలో ఒక ఆశయాన్ని పెట్టుకున్నాడు, ఆశయమైతే సాధించాడు. కానీ మన గూడూరులో ప్రముఖ దేవాలయమైన శివాలయం చైర్మన్ పదవిని అయితే దక్కించుకున్నాడు, కానీ దానికి దక్కించుకున్న కొన్ని రోజులు కొద్ది వ్యవధిలోనే, కానీ ఆ వ్యవధిలో కూడా అపురూపంగా అక్కడ లోపల టేబుల్స్ అయితే ఏమి అక్కడ మమ్మల్ని నిత్యం రోజు ఎవరినో ఒకరిని మాకు ఉపాయాలు నడుగుతూ ఉండేవాడు. అంటే మా చిరంజీవి అన్న కానీ ఈ ఒక సంవత్సరం కానీ ఉండుంటే ఆ శివాలయం రూపురేఖలు ఏ విధంగా ఉండేవో, అంటే దాని స్కెచ్ అంతా మాకు చెప్తూ ఉండేవాడు, దాని రూపురేఖలు మార్చేసేవాడు. అదేవిధంగా మంచి మనిషి, కలమషం లేని మనిషి, ఏది ఉన్నా కూడా నిర్మాటంగా నిర్మోహాటంగా మాట్లాడే మహోన్నత వ్యక్తి మా చిరంజీవి గౌడ్ గారు. ఆయన ఆయన్నికి మేము ఏమి చేయలేకపోయినా కూడా కనీసం ఒక పూలమాల వేసి ఆయన్ని సత్కరించుకోవాలనుకున్నాం. అదేవిధంగా వాళ్ళ అబ్బాయి శ్రావణ్ కుమార్ అంటే మా చిరంజీవానికి ప్రాణం, చిరంజీవానికి ఇప్పుడు